భాగ్యగా చల్లగా. గాయత్రి దేవి తను ఎంపిక చేసుకున్న పాట పుష్ప చిత్రం నుంచి మా చంద్రబోస్ గారు రాసి దేవి శ్రీప్రసాద్ గారు సంగీతం చేసిన సామే నా సామే ఒరిజినల్గా పాడినవారు మోనిక యాదవ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరు ఫస్ట్ మాట్లాడాలి అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి మనం సామే ఎందుకు సామే మీరు మైక్ ఎత్తారు అలాగే కంటిన్యూ అయిపోవచ్చు సార్ గాయత్రి దేవి సార్ తగ్గదలే ఫ్యాంటాస్టిక్ చాలా బాగా పాడారు కొద్దిగా శృతి మిస్ అయినట్టు అనిపించింది అంటే డేంజర్ ఏమంటే హిట్ పాటలు మనం పాడేటప్పుడు మనకు తెలియకుండా హిట్ పాటతో మనం వెళ్ళిపోతాం కానీ మనతోనే హిట్ పాట రావాలి చరణం నుంచి మీ కంట్రోల్కి వచ్చింది చాలా బాగుండింది ఎస్పెషలీ లో నోట్స్లో శృతి శుద్ధంగా పాడడం చాలా కష్టం
బట్ ఆ ప్యాడ్స్ అఫ్ కోర్స్ వీఆర్ బ్లెస్డ్ విత్ అన్ ఆర్కెస్ట్రా. ఇలాంటి ఆర్కెస్ట్రా పాడుతా తీయగాకు దొరకడం. పాడుతా తీయగా ఏమంటే ఈ ఆర్కెస్ట్రాని ఇంకేం లేదు, ఆర్కెస్ట్రానే పాడుతా తీయగా. అలాంటి ఆర్కెస్ట్రాతో మీరు చాలా బాగా చరణం మొదటో చరణం నుంచి మీరు ఫుల్ ఫామ్కి వచ్చేసారు, ఎక్సెప్ట్ ద ఓపెనింగ్ పల్లవి. కానీ ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గాయత్రీదేవి గారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత గారు, నాకు విజిలేట్ అని రాదు, ఎవరైనా వేస్తారా? వన్ టూ త్రీ అల్లప్పాడు. ఇంకా తర్వాత మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సునీత గారు. చంద్రబోస్ గారు, గాయత్రి సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. గతంలో ఎన్నో పాటలు నువ్వు పాడగా విన్నాం కాబట్టి చెప్తున్నాను. ఎన్నో శాస్త్రీయ సంగీతంతో సంబంధం ఉన్న పాటలు పాడావు, లలిత గీతాలు పాడావు, ఇట్లాంటి జానపద పక్కా మాస్ పాటలు కూడా ఎంతో అందంగా పాడావు. ఈసారి నువ్వు పాటను పాడడం కాకుండా పాటను ప్రదర్శించావు, ఎన్నో రకాల పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఎప్పుడు అలరిస్తున్నావు. గాయత్రి అంటే ఫైర్ అనుకుంటావా? వైల్డ్ ఫైర్, దావాణాలను గార్చిచ్చు అంటుకుంటే ఆగదు, ఆరదు. మంచి భవిష్యత్తు. థ్యాంక్ యూ జడ్జెస్. గురుగారు, మామూలుగా ఒక త్యాగరాజ కృత ఏదో పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి శ్రావ్యంగా పాడేవనో లేదా చక్కగా పాడేవనో చెప్తాం. సో ఎట్లాంటి పాటలకు అట్లాంటి రియాక్షన్ ఉండాలి కాబట్టి ఈ పాట నువ్వు పాడిన విధానం నువ్వు బాగా ఇరగదీశావు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం.